ఏపీలో మంత్రివర్గ విస్తరణ గురించి స్వయంగా సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు కొందరిని సామాజిక సమీకరణలో భాగంగా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి పదవులు కోల్పోయే వారిని పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ పదవులు అప్పగిస్తామని వెల్లడించారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా మంత్రులుగా అవుతారని వారికి అభయం ఇచ్చారు. అయితే సామాజిక సమీకరణాల కారణంగా కొందరిని కొనసాగించాల్సి రావచ్చుంటుందని సీఎం చెప్పడంతో ఎవరిని కొనసాగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. సీనియర్లు అనే ఈక్వేషన్ కంటే సామాజిక వర్గాల సమీకరణాలకే సీఎం ప్రాధాన్యత. అందున సామాజిక వర్గంతో పాటుగా సమర్థతే కీలకంగా మారనుంది. అందులో భాగంగానే కొత్త జిల్లాలు ఏర్పడనుండటంతో జిల్లా వారీగా సమీకరణాలను ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో పెద్దిరెడ్డి, బుగ్గన, పేర్ని నాని, కొడాలి నాని కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక సీఎం కొత్తగా మంత్రి పదవుల కోసం ఆశావహుల సంఖ్య భారీగా ఉందన్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే సమీకరణాల ఆధారంగా ఒక లిస్టు సిద్ధమైందని సమాచారం. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా నుండి ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు ఖాయమని చెప్తున్నారు. విజయనగరం జిల్లాలో కొత్తగా కొలగొట్ల వీరభద్రస్వామి, పిడిక రాజన్నదొర రేసులో ముందున్నారు. అయితే ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్నదొరకు ఛాన్స్ కష్టమే. విశాఖ జిల్లా నుండి గుడివార అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, ముత్యాల నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నుండి ఇప్పుడున్న ముగ్గురి స్థానంలో కొత్త ముగ్గురికి ఛాన్స్ దక్కనుంది. దాడిశెట్టి రాజమంత్రి పదవిని కోరుకుంటున్నారు. కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ జిల్లా నుంచి ఎస్సీ కోటా నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. బీసీ వర్గానికి ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలి. దీంతో ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ కు ఖాయమని ప్రచారం సాగుతుంది. పశ్చిమ గోదావరిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాలు కీలకం కావడంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ, క్షత్రియ, కాపు వర్గానికి అవకాశం దక్కనుంది. క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాదరాజు, కాపు వర్గం నుంచి కొట్టు సత్యనారాయణ లేదా గ్రంథి శ్రీనివాస్ పేర్లు రెస్ట్ లో ఉన్నాయి. ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కృష్ణా జిల్లాలో కొలుసు పార్థసారథికి ఖాయమని తెలుస్తుంది. కమ్మ వర్గానికి చెందిన కొడాలి నానిని కొనసాగిస్తారని భావిస్తున్నారు. ఆయనను మారిస్తే ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అదే కోటాలో వసంత కృష్ణ ప్రసాద్ సైతం రేస్ లో ఉన్నారు. ఇక కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్, మేఘ వెంకట ప్రతాప అప్పారావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి నియోజకవర్గం అమరావతి పరిధిలో ఉంది. అక్కడి నుంచి లోకేష్ ఎన్నికల్లోనూ పోటీకి దిగనున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ అయిన మురుగుడు హనుమంతరావుకు చేనేత వర్గానికి ప్రాధాన్యతలో భాగంగా మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇదే జిల్లా నుంచి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదల రజని, ముస్లిం మైనార్టీ ముందు మహమ్మద్ ముస్తఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాపు కోటాలో అంబటి రాంబాబు ప్రధాన రేసులో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుండి గతంలో పట్టాభివృద్ధి శాఖకు మంత్రిగా చేసిన మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అన్న రాంబాబు కూడా సీటు కోరుతున్నారు. నెల్లూరు నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎస్సీ కోటాలో కిలివెట్టి సంజయ్య మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే మేకపాటి కుటుంబానికి ఇక్కడ కేబినెట్ సీటు ఖాయమని చెప్తున్నారు. దీంతో మరో రెడ్డి నేతకు అవకాశం కష్టమే. చిత్తూరు జిల్లా నుండి రోజా, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి బరిలో ఉన్నారు. కడప నుండి కోరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి ప్రముఖ రేసులో ఉన్నారు. అయితే సి రామచంద్రయ్య సామాజిక వర్గం కోణంలో ప్రధానంగా రేసులో నిలిచారు. అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉండగా మహిళా కోటాలో ఉషశ్రీ చరణ్, జనులగడ్డ పద్మావతి, ఎస్సీ కోటాలో తిప్పేస్వామి పోటీ పడుతున్నారు. కర్నూలు జిల్లా నుండి శిల్పా చక్రపాణి రెడ్డి పేరు వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిలో బొగ్గనను కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కునుంది. మహిళల ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాలు, జిల్లాలు లెక్కలు, వచ్చే ఎన్నికలు, ప్రతిపక్షాల బలం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్ డిసైడ్ చేయనున్నారు. దీంతో కేబినెట్ కూర్పులో జగన్ చివరకు ఎవరి అవకాశం కల్పిస్తారన్నది ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠకు కారణమైంది. ఈ నెల 15న జరిగే పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో దీనిపైన సంకేతాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా మరోసారి బీజేపీ వేవ్ కనిపిస్తుంది. 2024 ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించిన ఈ ఫలితాల్లో బీజేపీ దూకుడు ముందు విపక్షాలు నిలవలేకపోయాయి. కేవలం పంజాబ్ మినహా 4 చోట్ల కాషాయ దళ అనేదే అధికారం. అది కూడా మంచి విజయాలే. దీంతో ఆ పార్టీ మరింత దూకుడు పెంచుతుంది. ముఖ్యంగా తాము అధికారంలో లేని రాష్ట్రాలపై బీజేపీ చూపుపడింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలపైన ఓ కన్నేసినట్టు ప్రచారం ఉంది. తెలంగాణ విషయానికి వస్తే సీఎం కేసీఆర్ తో బీజేపీ ఢీ అంటే ఢీ అంటుంది. అధికారం సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ తో పోటీ పడుతుంది. కానీ ఏపీ పరిస్థితి వేరు. ఇప్పటి వరకు సీఎం జగన్ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా
ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పరోక్షంగా పరస్పరం సహకరించుకునే అవకాశం లేకపోలేదని సమాచారం ఉంది. ఎందుకంటే జగన్ అవసరం కేంద్రంలో బీజేపీ ఎంతో కొంత ఉంటుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కానీ తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇక కేంద్రంలో ఉన్న బీజేపీకి కొత్తగా ఏ ప్రాంతీయ పార్టీ అవసరం లేదని చెప్పాలి. దీంతో వైసీపీని కూడా ఇకపై రాజకీయ శత్రువుగానే చూసే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు జాతీయ స్థాయిలోనే కాదు ఏపీ రాజకీయాలపైన ప్రభావం చూపనున్నాయి. 2019 ఎన్నికల ముందు నాటి కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకొచ్చింది. అయితే టీడీపీ బయటకొచ్చింది అనడం కంటే బయటకు వచ్చేలా చేయడం నాడు జగన్ వ్యూహం సక్సెస్ అయింది అనే టాక్ ఉంది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ టాప్ లో చిక్కుకున్న టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది. ఆ సమయం నుంచి వైసీపీ బీజేపీ అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది. అప్పటికే అవసరమైతే ప్రతి సందర్భంలోనూ అనధికార మిత్రపక్షంగా పార్లమెంట్ లోనూ సహకారం అందిస్తుంది. నాడు జరిగిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థులకు మద్దతిచ్చింది. ఇక 2019 జగన్ సీఎం అయిన తర్వాత కేంద్రంతోనూ ప్రత్యేకించి ప్రధాన మోదీ అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే కేంద్రంతో సీఎం జగన్ సన్నిహితంగా ఉంటున్నా నిధుల విషయంలో ఆశించిన స్థాయిలో ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందడం లేదనే అభిప్రాయం ఉంది. కనీసం ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్రం ఏపీకి మరీ మొండిచేయి చూపించింది. కానీ వ్యక్తిగత అవసరాలు కావచ్చు, రాష్ట్ర పరంగా అవసరం కావచ్చు, కారణం ఏదైనా కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్న జగన్, అంతేకాదు బీజేపీ సైతం ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎక్కువ బలమున్న జగన్ అవసరం ఉంటుంది అనేది ఉద్దేశంతో జగన్ విషయంలో కేంద్రం చూసి చూడనట్టు వదిలేస్తుందనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితిలో మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు రానున్నాయి. ఆ సమయంలో మిత్రపక్షాలు దూరమైన వేళ వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం అవుతుందని ఇప్పటిదాకా భావించారు. అందుకే తమ మద్దతు కావాల్సిన సమయంలో కొన్ని కండిషన్లు పెట్టేందుకు వైసీపీ సిద్దమైందనే చర్చ మొదలైంది. కానీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాల్లో మార్పు కనిపిస్తుంది. అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రపతి ఎలక్ట్రల్ ఓటర్లలో యూపీ ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. ఇక యూపీతో పాటుగా మరో మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి రావడంతో వైసీపీ మద్దతు లేకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తమ బలంతోనే రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ఇకపై వైసీపీని కూడా బీజేపీ రాజకీయ శత్రువుగానే చూసే అవకాశం కనిపిస్తుంది. స్థానిక బీజేపీ నేతలు సైతం రాష్ట్ర ప్రభుత్వంతో డి అంటే డి అనడమే మేలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు క్షేత్రస్థాయిలో బలం పెరుగుతుండటంతో పవన్ తో కలిసి వెళ్లడమే మేలన్నది బీజేపీ అభిప్రాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే వైసీపీని రాజకీయ శత్రువుగానే పరిగణిస్తుంది. అలా జరిగితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ్ కృష్ణంరాజుకు రిలీఫ్ దొరికినట్టే. ఆయన ఇక వైసీపీకి రాజీనామా చేసి అధికారికంగా బీజేపీలో చేరిపోయే అవకాశం ఏర్పడినట్టే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.